ప్రకాశం జిల్లాలో దారుణ హత్యకు గురైన వివాహిత కోట రాధకేసు కీలక మలుపు తిరిగింది. ఆమె భర్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పోలీసులు మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్య స్నేహితుడి పేరిట సిమ్ కొనుగోలు చేసి చాటింగ్ చేసింది తనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లేలపాడు గ్రామ శివారులో కారుతో తొక్కించి వివాహితను దారుణంగా హతమార్చిన కేసు కొత్త మలుపు తిరిగింది. కోట రాధను ఆమె భర్తే కిరాతకంగా హతమార్చినట్లు సమాచారం. రాధ వద్ద అప్పు తీసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి డబ్బు ఇస్తాను రమ్మని నమ్మకంగా పిలిపించి హత్య చేసి ఉంటాడని తొలుత అనుమానించారు. అతని కోసం పోలీసులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో కేసు అనూహ్యంగా మలుపు తిరిగింది. ఆమె భర్త మోహన్ రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణలోని కోదాడలో రాధ అంత్యక్రియలు ముగిసిన వెంటనే భర్త మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రకాశం జిల్లా సిఎస్ పురానికి తరలించారు. రాధను ఆమె భర్త మోహన్ రెడ్డే మరికొందరితో కలిసి హత్య చేసినట్టు పోలీసులు ధృవీకరించినట్లు తెలిసింది. రాధ చిన్ననాటి స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డికి ఇచ్చిన 80 లక్షల అప్పు గురించి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో పాటు కాశిరెడ్డితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందని మోహన్ రెడ్డి అనుమానించాడు. కాశిరెడ్డి పేరిట సిమ్ సైతం కొనుగోలు చేసి ఆమెతో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులిస్తామని అతని పేరుతోనే సందేశం పంపి తీరా ఆమె వచ్చిన తర్వాత కిరాతకంగా హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాధ తల్లిదండ్రులు కోరారు. మా కల్లుడు అని తెలియదు ఇంత చేస్తాడని, అది ఇప్పుడు ఆ సిమ్ కార్డు లో దొరికిపోయాడు, నేనే చంపేశాను అంటున్నాడు. దారుణంగా ప్రపంచంలో లేకుండా చంపేశాడు. వీళ్ళను దక్షిణ వాళ్ళ ముగ్గురిని ఉరి తీసేయాలి. నేనే ఎవరు చంపలేదు, నేను ఒక్కనే చంపిన అంటున్నాను. మళ్ళీ ఇప్పుడే నలుగురని అంటున్నారు. అది ఇప్పటికి మాకు రోజు తేలలేదు. ఇంకా పోలీసు వాళ్ళు చెప్పారు, పోలీసులు పట్టుకుని వచ్చారు కదా, ఇప్పుడు ఎక్కడుండేది మాకు తెలియట్లేదు. రాధ హత్య ఉదంతంతో తొలుత కాశిరెడ్డి ప్రమేయంపై అనుమానించిన పోలీసులు భర్త మోహన్ రెడ్డిపై నిఘా ఉంచారు. కనిగిరిలో రాధను తీసుకెళ్లిన కారు హైదరాబాద్కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. భార్య చనిపోయిన తర్వాత మోహన్ రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.